జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రత్యర్థి పార్టీగా రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జగన్ గారు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకు అయితే మాత్రం అసలు కడుపులో దాచుకోలేనటువంటి ఆ కుళ్ళు, ఆ విషం, ఆ విద్వేషం, దాన్ని ఎలా బయటకు వెళ్ళగక్కాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పరిపాలనను దాన్ని కంపేర్ చేయడం కోసం ఏదో ఒక రాష్ట్రాన్ని, ఏదో ఒక ఇన్సిడెంట్ను తీసుకొని వచ్చేటువంటి ఈ మీడియా, జగన్ గారి వ్యతిరేక మీడియా ఇప్పుడు ఏకంగా ఇంకేదో దేశంతో కంపేర్ చేస్తుంది. మనం నిన్న మొన్నటి వరకు చూసాం పాకిస్తాన్ అన్నారు, శ్రీలంక అన్నారు, వెనిజులా అన్నారు, ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది, ఇప్పుడు కొత్తగా వారాంతపు పలుకుల పత్రిక అయితే ఇంకేదో దేశం పేరు పట్టుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను ఆ దేశంతో కంపేర్ చేయడం కోసం. ఆ దేశం పేరు ఏంటంట, సియోర్రా లియోన్. సియోర్రా లియోన్ ఈ పేరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో తెలియలేదు, అది నేను ఎప్పుడూ వినలేదు. గూగుల్ సెర్చ్ చేశా, వెస్ట్ ఆఫ్రికాలో ఉందట, 70 లక్షల జనాభా అట. ఈ దేశంలో అట సహజ వనరులు దోపిడి, సహజ వనరుల దోపిడీ, ప్రైవేట్ సైన్యాలు అని తమ అరాచకాలు రాజ్యమేలుతూ ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అట్లా ఉందట. ఈ దేశం పేరు నేనైతే ఇప్పుడు వినలేదు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి తెలియక ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియర్లో లాస్ట్లో లియర్ గుర్తుపెట్టుకున్నా, ఈ సియర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి తెలియక మా ఊర్లో చికెన్ మడల పీసులు వాటిని తునకలు సియర్లు అంటారు, అట్లా సియర్ రా లియర్ అని గుర్తుపెట్టుకున్నా. ఆ దేశంలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో ఉందట. అంటే జనాలను ఏదో ఒక పేరు తీసుకొని వచ్చి ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఏదో ఒక విషయాన్ని ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం ఏమైనా కాసింత చిమ్మితే లోపల ఉన్నదంతా కాసింత కనుక రిలీఫ్ అవుతారేమో పాపం వీళ్ళు. వీళ్ళ కష్టాలు చూస్తే మామూలుగా ఉండవు. ఎక్కడైనా ఒక దేశంతో పోయి ఒక రాష్ట్రాన్ని కంపేర్ చేయడం ఏంది? ఆంధ్రప్రదేశ్ అంత అరాచకాలు రాజ్యమేలుతుంటే కేంద్రం చూస్తూ ఉంటుందా? అసలు రాజ్యమేలుతున్న అరాచకాలు ఏంది? పోనీ నెల రోజుల్లో ప్రభుత్వం చేత హత్య కాకపోతే జనాలు ఎవరైనా ఉన్నారా? కరెంటు సమస్యలు ఉన్నాయంటే ప్రభుత్వం ఏమైనా కనుక తుపాకులు పెట్టి కాలిసిపెడుతుందా? అంగన్వాడీ వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నారంటే వాళ్ళను గుర్రాలతో దొక్కిస్తుందా? ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీతో రోడ్డు మీద విచ్చలు విడిగా కొడుతున్నారా? రబ్బర్ బుల్లెట్లు ఏమైనా వేలుతున్నారా? ఒరే 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 ఒరే, నిజంగానే తెలంగాణ జరిగిన కుక్కల దడిలో పిల్లోడు చనిపోవడము, ఇలా కాలేజీలలో సొసైటీలో లేకుంటే మరొకటో ఏపీలో జరిగి ఉండింటే ఈ పత్రికల బ్యానర్ హిట్టింగ్లు, డిబేట్లు, ఈ అది యజమానుల సంపాదకీయాలు, ఆ ట్విట్టర్లో పీడిఎఫ్ ఫైల్ చేసే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇంక వాళ్ళ కవితాత్మక ధరలు ఎక్కడలేని పాతకాలంలో విప్లవ యోధులు గుర్తుకొచ్చేవాళ్ళు, కవితలు కవిత్వాలు గుర్తుకొచ్చేటివి, ఏంటి మనం బుక్కులు గుర్తుకొచ్చేటివి, పెద్ద పెద్ద స్వతంత్ర సమరయోధులు గుర్తుకొచ్చేవాళ్ళు. ఆంధ్ర ఎక్కడో దగ్గర అక్కడో ఇక్కడో ఏదో చిన్న చితక సంఘటనలు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంత అరాచకాలు ఏం జరుగుతున్నాయి? ఏ ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్నారా? చేశారు ఉల్టా వీళ్ళే టీవీ స్టూడియోలో కూర్చొని తిడతారు, ముఖ్యమంత్రి తల ఎగరేసిన తిరుగుతామంటారు, పేగులు మళ్ళీ వేసుకుని తిరుగుతామంటారు, బోసడీకే అంటారు, సన్యాసి నా కొడుక అంటాడు, హోమ్ మినిస్టర్ అది ఎవరి సంఖ్య నాగుతుంది అంటారు, ఏవో మాట్లాడతారు. ఉల్టా ఇంత స్వేచ్ఛ పెట్టుకొని వీళ్ళకు అదేదో సియోరాలు ఏననే ఒక దేశంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కంపేర్ చేయడం, ఇదంతా వీళ్ళు కడుపులో దాచుకోలేని ఫ్రస్ట్రేషన్ని, కడుపులో దాచుకోలేని కుళ్ళును, కుతంత్రాలను ఏ విధంగా బయటకు పడేయాలో తెలియనటువంటి ఏమంటారు దానికి ఏమని పేరు పెట్టాలో తెలియదు, కానీ అంత దారుణమైన పరిస్థితుల నుండి పాపం ఇటువంటి రాతలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఒక మనిషిని మనం వ్యతిరేకించొచ్చామో, విధానపరమైన నిర్ణయాలను అపోజ్ చేయొచ్చామో, కానీ ఈ స్థాయిలో వీళ్ళు ఇంత భరించలేనంత స్థాయికి వెళ్ళిపోయి ఉంటే నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 24 కనుక కంటిన్యూ అయ్యారనుకోండి, పాపం వీళ్ళ మానసిక పరిస్థితి, పాపం వీళ్ళ పరిస్థితిని తలుచుకుంటే నిజంగానే ఏమైపోతారో కాసింత రిలాక్స్ అయ్యాయా? ఎవరు పరిపాలించినా ఏముంది, జనాలకు మేలు జరిగే విధంగా ఆలోచించాలి. తప్పు జరిగితే తప్పు అని చెప్పచ్చు, మంచి జరిగితే మంచి అని చెప్పచ్చు, ఎందుకు అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు మీరు పాపం?